హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావ్య అండి. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. సో మీ అందరు బాగుండాలని షేర్ చేస్తున్నానండి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఈ పాటికి మీ అందరికి తెలిసిందే, కరోనా వైరస్ మన ఇండియాకి కూడా వచ్చేసిందండి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నారు, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో అవి ఏంటంటే, దగ్గు జలుబు జ్వరం ఉన్న వాళ్ళు కంపల్సరీ మాస్క్ ధరించండి అండి. అండ్ మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళే వాళ్ళైతే కూడా మాస్క్ ధరించండి, ఎందుకంటే కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి. బట్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కంపల్సరీ మాస్క్ వేసుకోండి, ఎందుకంటే అవి వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతుంది. అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి, హ్యాండ్స్ వాష్ చేసుకోండి. అండ్ పిల్లలకి మాత్రం, మీకు ఎవరికైనా పిల్లలకి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ ఉంటే మాత్రం స్కూల్కి అసలు పంపించకండి, ఇంట్లోనే ఉంచండి. సో బయటికి వెళ్ళకపోవడమే మంచిదండి. సో డోంట్ ప్రిఫర్ టు గో అవుట్ సైడ్, ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి పిల్లలతోని. సో జనరల్లీ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి తొందరగా సింటమ్స్ అనేది తెలియదండి. జస్ట్ బికాస్ ఎందుకంటే అది జనరల్గా కామన్గా కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నట్టే ఉంటుంది. బట్ మనం హాస్పిటల్కి వెళ్ళేసరికి ఒక 50% ఫైబ్రోసిస్ ఆల్రెడీ లంగ్స్లోకి చేరిపోయి ఉండుంటుంది. సో దానికోసం మన జపనీస్ డాక్టర్స్, మన డాక్టర్స్ అడ్వైస్ చేసేది ఏంటంటే, సెల్ఫ్ చెక్, ఎవ్రీ మార్నింగ్ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. జనరల్గా మనం మార్నింగ్ లేవగానే ఒక ఫ్రెష్ ఎయిర్లో ఒక 10 సెకండ్స్ మనం డీప్ బ్రీత్ తీసుకుంటే, ఒక 10 సెకండ్స్ వరకు మనకి ఏ కాఫ్ కానీ, ఏ డిస్కంఫర్ట్ కానీ, ఒక టైట్నెస్ లేకుండా కంప్లీట్గా మనం ఆ 10 సెకండ్స్ మనం డిస్కంఫర్ట్ లేకుండా ఉంటే మాత్రం అది మనకు కరోనా వైరస్ అనేది లేనట్టు. సో ఇవన్నీ సింటమ్స్ మనకి, మీకు డిస్కంఫర్ట్ ఉండి, కాఫ్నెస్ వచ్చి అండ్ టైట్నెస్ ఉంటే మాత్రం మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. సో మనకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుందండి. ఆ 10 సెకండ్స్ మనం డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు మనకి బ్రీతింగ్ అనేది కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే మాత్రం వెంటనే చెక్ చేయించుకోండి ఒకసారి. మనకి డాక్టర్స్ అడ్వైజ్ చేసేది ఏంటంటే, మన మౌత్ అండ్ మన థ్రోట్ తేమగా ఉంచుకోవాలి, ఎందుకంటే అది డ్రై అవుతే మాత్రం మనకి ఇన్ఫెక్షన్స్ అనేది త్వరగా వస్తాయి. సో ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి మనం వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎలా వాటర్ తాగితే కనుక మనకి వైరస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉందో. సో అందరూ మన మౌత్ని థ్రోట్ని మాత్రం కంపల్సరీ మాయిస్ట్ ఉంచుకోవాలండి, అసలు డ్రైగా ఉంచుకోవద్దు. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇఫ్ మనకు ఒకవేళ వైరస్ ఉన్నా కూడా అది మన స్టమక్లోకి వెళ్ళి మన స్టమక్లో ఉన్న యాసిడ్ అనేది వైరస్ని కిల్ చేసేస్తుంది. ఎందుకంటే మన స్టమక్లో ఉన్న యాసిడ్ వల్ల వైరస్ అనేది చచ్చిపోతుంది. సో ఎనఫ్ వాటర్, మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ మనం కంపల్సరీ తీసుకోవాలి. సో ఇవన్నీ మనకి డాక్టర్స్ అడ్వైజ్ చేసింది అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. సో ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ టేక్ కేర్, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అని టాటా బాయ్.